3,000 కోట్ల రూపాయలు ఆ రోజుల్లోనే గిరిజనుల కోసం తెప్పించి మరీ ఖర్చు పెట్టారు. అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అంటే ఎంత విలువ ఉండేది, ఎంత విలువనిచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అంటే రాజశేఖర రెడ్డి గారు కేటాయించిన ప్రతి పైసా, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు కేటాయించిన ప్రతి పైసాను రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ కోసమే ఖర్చు పెట్టారు, గిరిజనుల కోసం ఖర్చు పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు మనసు పెట్టి చిత్తశుద్ధితో అంత చేశారు కాబట్టి ఈ రోజు వరకు కూడా ఇంతమంది గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఈ రోజు వరకు కూడా అమ్మా మా గ్రామాలలో రాజశేఖర రెడ్డి గారు వేసిన రోడ్లే తల్లి, మా గ్రామాల గురించి మళ్ళీ ఎవరూ ఆలోచన చేయలేదు. ఆ రోజుల్లో కట్టిన రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇల్లులే అప్ప అమ్మా, ఆ తర్వాత మళ్ళీ ఎవరు మాకు ఇల్లు లేదు, మాకు రోడ్లేయలేదు. ఈ రోజు వరకు కూడా రోడ్లన్నీ చెడిపోయి అసలు మా గర్భిణీ స్త్రీలకు కూడా ప్రయాణం చేయడానికి ఎంతో కష్టం అవుతుంది ఈ రోడ్లలో అని వాపోతున్నారు అంటే మరి ప్రభుత్వాలు ఉన్నట్ట, లేకపోతే లేనట్ట, లేకపోతే చచ్చిపోయినట్ట. మారుమూల ప్రాంతం, గిరిజనుల ప్రాంతం, ఎంతగా పట్టించుకోవాలి కానీ మీ గురించి పట్టింపు లేదు. కానీ బాక్సైట్, బాక్సైట్ తవ్వకాల కోసం పెద్ద పెద్ద రోడ్లు వేసుకుంటున్నారు, కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద రోడ్లు, హైవేలు ఎంత సైజులలో ఉన్నాయి, ఎంత సైజులలో ఉన్నాయి. బాక్సైట్ మైనింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్రజల అభివృద్ధి మీద, మీ సంక్షేమం మీద లేకపోయింది. మరి ఏమనాలి, మరి ఏమనాలి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అంతగా ఆలోచన చేశాడే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, మరి ఇప్పుడున్న నాయకులు అటు పాలక పక్షం అయితేనేమి, ఇటు ప్రతిపక్షం అయితేనేమి, ఒకరైనా ప్రజల గురించి ఆలోచన చేస్తున్నారా, ఒకరైనా ప్రజల గురించి ఆలోచన చేస్తున్నారా. ఇంతమంది, ఇంతమంది యువకులు ఉన్నారు ఇక్కడ, ఇంతమంది బిడ్డలు ఉన్నారు ఇక్కడ. ఏమా ఉద్యోగాలు వస్తున్నాయా, ఉద్యోగాలు వస్తున్నాయా, మరి ఏం చెప్పాలి. ఒకరోజు, ఒకరోజు త్వరలోనే ఇదే పరిస్థితిలో మన ఆంధ్ర రాష్ట్రం ఇలాగే కొనసాగితే ఒకరోజు అసలు మన రాష్ట్రంలో యువతే లేకుండా పోతా, మొత్తం యువతంతా వలసపోతారు. ఇక్కడ పనులు లేక, ఇక్కడ ఉద్యోగాలు లేక, ఇక్కడ సరైన జీతాలు రాక అసలు ఆంధ్ర రాష్ట్రంలో యువతే లేకుండా పోయేటట్టుగా ఉంది. అంత ఘోరంగా, అంత దీనంగా ఉంది మన పరిస్థితి. ఈరోజు మన రాష్ట్రంలో లక్షల మంది బిడ్డలు చదువుకొని ఉన్నారు, డిగ్రీలు పీజీలు చేసి ఉన్నారు, కానీ పనులైతే లేవు. పనులు ఎందుకు లేవు, ఎందుకంటే సర్కారు పట్టించుకోవడం లేదు కాబట్టి. అటు పాలక పక్షమైనా అటు ప్రతిపక్షమైనా ఇద్దరు కలిసి మనకు ప్రత్యేక హోదా కావాలి అని కొట్లాడి ఉంటే మన రాష్ట్రంలో పెద్ద పెద్ద పరిశ్రమలు ఈ పాటికి ఎన్నొచ్చిండు, ఎన్నొచ్చిండు. ఇంతకు ముందు ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలలో ఒక రాష్ట్రంలో 2,000 పరిశ్రమలు వస్తే ఇంకో రాష్ట్రంలో 10,000 పరిశ్రమలు వచ్చాయి. మన రాష్ట్రంలో కనీసం పట్టుమని 10 కొత్త పెద్ద పరిశ్రమలు వచ్చినా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చును, మనకు అభివృద్ధి జరుగును. 10 సంవత్సరాలైంది. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఇస్తామంటే ప్రత్యేక హోదా. ఆ రోజు చంద్రబాబు గారు బీజేపీ పార్టీ ఏమన్నారు, బీజేపీ అయితే 10 సంవత్సరాలు ఇస్తామన్నారు. మాకు ఓట్లేయండి, మేము 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అన్నారు. చంద్రబాబు గారు అయితే 10 సంవత్సరాలు సరిపోదు, మాకు 15 సంవత్సరాలు కావాలి అన్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, వాళ్ళ మంత్రివర్గంలోనే ఎంతో మందిని మంత్రులను చేసుకున్నాడు తప్పితే ప్రత్యేక హోదా గురించి మళ్ళీ ఒక్కసారి కూడా మాట్లాడలేదు చంద్రబాబు గారు. ఆ రోజుల్లో జగనన్న గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో దీక్షలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు, ప్రత్యేక హోదా కోసం కొట్లాడాడు. ఆ రోజుల్లో మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము, ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నాడు కదా జగనన్న గారు. మరి ముఖ్యమంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యాక మరి జగనన్న గారైనా ఒక్క నిజమైన ఉద్యమం ఎందుకు చేయలేదు ప్రత్యేక హోదా కోసం? ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఉన్నారు కదా మన రాష్ట్రంలో 25 మంది ఎంపీలున్నారు, 25 మంది ఎంపీలున్నారు, ఒక్కరు కూడా బీజేపీ ఎంపీలు లేరు, అందరూ వైసీపీ ఎంపీలు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు. ఒక్కరంటే ఒక్కరైనా మళ్ళీ ప్రత్యేక హోదా గురించి ఎంపీలుగా ఉండి కేంద్రంలో మాట్లాడారా, ఎప్పుడైనా కొట్లాడారా? ఇంతమంది 25 మంది ఉన్నారు కదా, మరి ఆ రోజు మూకుమ్మడి రాజీనామాలు చేద్దామన్న వాళ్ళు ఈ రోజు ఎందుకు మూకుమ్మడి రాజీనామాలు చేయడం లేదు? పోని మూకుమ్మడి రాజీనామాలు మొత్తం అందరూ చేయకపోతే కనీసం
ఈ ప్రాంతం వాళ్ళైనా, ఉత్తరాంధ్రకైనా, ఈ ప్రాంతం వాళ్ళైనా చేయాలి కదా. ఎందుకంటే ఉత్తరాంధ్రకి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ కింద డబ్బులు ఇవ్వాల్సింది కేంద్రం. కనీసం ఈ ప్రాంతం ఎంపీలు కూడా మీకోసం కొట్లాడకపోతే, ఈ ప్రాంతం కోసం కొట్లాడకపోతే, ఇక మీ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరికీ ఎందుకు ఓట్లేసినట్టు, వీళ్ళందరూ ఎందుకు పదవులు అనుభవిస్తున్నారు? 25 మంది ఎంపీలు ఉన్నారు, తక్కువ కాదు ఇది 25 మంది ఎంపీలు అంటే. ఈ 25 ఎంపీలు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, కానీ తలుచుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు మొత్తం బీజేపీ ముందర సాష్టాంగపడ్డారు కాబట్టి. మొన్న చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్లారు, వాళ్లకు వంగి వంగి దండాలు పెట్టుకొచ్చారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారు, ఒక పేపర్ ముక్క పెట్టొచ్చారట. పేపర్ ముక్కతో ఏమైతుంది అని అడుగుతున్నాం. మీరు కొట్లాడే వాళ్లే అయితే ఒక్కసారైనా నిలదీయలేదేమి అని అడుగుతున్నాం. మీ అభిమానులు పొగుడతారు కదా, మీరు పులి అంటున్నారు, మీరు సింహం అంటున్నారు, మరి బీజేపీ మీద మీరు ఎందుకు గాండ్రించడం లేదు? బీజేపీ మీద పంజా ఎందుకు విప్పడం లేదు? బీజేపీ దగ్గరికి పోయేసరికి మీరు పిల్లైపోతారా? మీ ప్రతాపం అంతా మీ ఆడబిడ్డల మీదనేనా, సోషల్ మీడియాలోనేనా? మీ ప్రతాపం ఏమిటో అర్థమైపోయింది. మీకు చేతనైతే పోలవరం వచ్చేది, మీకు చేతనైతే ప్రత్యేక ప్యాకేజ్ వచ్చేది, ప్రత్యేక హోదా వచ్చేది, మీకు చేతనైతే రాజధాని కూడా వచ్చేది. మీకు చేత కాలేదు కాబట్టే మీ ప్రతాపం ఏమీ లేదని తేలిపోయింది. ఈరోజు ఇంతమంది ప్రజలు ఆధారపడి ఉన్నారు, ఇంతమంది బిడ్డలకు ఉద్యోగాలు రాకుంటున్నాయి. ఒక్కసారంటే ఒక్కసారైనా ఆలోచన చేశారా? ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం చేశారా? మెగా డిఎస్సి అన్నారు, 25,000 మందికి మెగా డిఎస్సి అన్నారు. ఏమైంది మెగా డిఎస్సి? మెగా డిఎస్సి కాస్త దగా డిఎస్సి అయింది. ఆ రోజుల్లో చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలతో డిఎస్సి వేస్తే ఇదే జగనన్న గారు సిగ్గులేదా? 25,000 ఉద్యోగాలున్నాయి, ఎందుకు భర్తీ చేయడం లేదు అని నిలదీశారు. నేను ముఖ్యమంత్రి అయినాక 25,000తో మెగా డిఎస్సి వేస్తానని చెప్పాడు జగనన్న గారు. మరి ఈయన ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఏమైంది మెగా డిఎస్సి? ఈరోజు 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేయొచ్చు. మెగా డిఎస్సి వేయకపోగా ఈరోజు 6,000తో ఒక దగా డిఎస్సి వేశారు, అది కూడా ఎలక్షన్లకు ముందర వేశారు. 5 సంవత్సరాలు ఒక్క రోజు, ఒక్క జనవరి 1 రోజున జాబ్ క్యాలెండర్ వేయలేదు, ఒక్క రోజు కూడా ఒక్క మాట నిలబెట్టుకోలేదు. ఈరోజు దగా డిఎస్సి వేశారు మళ్ళీ యువకులను దగా చేయడానికి. లక్షల మంది బిడ్డలు డిఎస్సి కోసం తయారయ్యారు, లక్షల మంది బిడ్డలు ఖర్చు పెట్టుకున్నారు, ట్రైనింగ్ తీసుకున్నారు. ఎంతమంది బిడ్డలు ఎంత కష్టపడి ఇంతవరకు వస్తే ఈరోజు 6,000 ఉద్యోగాలతో దగా డిఎస్సి వేశారు. ఇది దగా కాకపోతే ఏమిటి? ఒక్క రకంగా అంటే ఒక్క రకంగానైనా మేలు జరగలేదు, 10 సంవత్సరాలు అయిందే. మైక్ బానే ఉందా? చెక్. 10 సంవత్సరాలు అయిందే మన రాష్ట్రం ఏర్పడి, 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాలలో మనం ఏమైనా అభివృద్ధి చెందామా? ఒక్క అడుగైనా ముందుకు వేసామా? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది, ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అన్నారు, ఈ రాజధాని సింగపూర్ లాగా చేస్తానన్నాడు, గ్రాఫిక్ సినిమాలు చూపించాడు. జగనన్న గారేమో ఒకటి సరిపోదు, మాకు 3 రాజధానీలు కావాలి అన్నాడు. 3 కాదు కదా, ఈరోజు ఏదో మన రాజధాని అర్థం కాకుండా ఉంది. కనీసం ఒకటైనా ఉందా అంటే ఒక్కటి కూడా లేకుండా పోయింది. ఇది మన రాజధాని అని తలెత్తుకొని చెప్పేటట్టు ఏదైనా ఒకటైనా ఉందా? ఒక్కటి కూడా లేదు. ఈ 10 ఏళ్లలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది, అసలు ఏ మాత్రం అభివృద్ధి చెందలేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మన ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం, ఉత్తరాంధ్రకు తలమానికం. అలాంటి స్టీల్ ప్లాంట్, ఒకప్పుడు ప్రాఫిట్స్ లో, ఒకప్పుడు లాభాలలో ఉన్న స్టీల్ ప్లాంట్ ను ఈరోజు ఆ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన అన్ని యాంక్సిలరీ ప్రాజెక్టులను, యూనిట్లను కాళ్ళు చేతులు మొత్తం కొట్టేసి దాన్ని కూడా ప్రైవేటైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతమంది ఉద్యోగస్తులు, 30,000కు పైగా ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డున పడతాయి, అయినా కూడా పట్టింపు లేదు. అయినా కూడా ప్రజల గురించి ఆలోచన చేయని ప్రభుత్వం గురించి మీరెందుకు ఆలోచన చేయాలో ఒకసారి ఆలోచన చేయండి.
రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నామంటున్నారే. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు అంటే మాట తప్పకుండా ఉండడము, మడమ తిప్పకుండా ఉండడం. అలాంటిది జగనన్న గారు ఏమన్నారు? పూర్తి మద్యపాన నిషేధం అన్నారు. అన్నారా లేదా? ఏమన్నారు? పూర్తి మద్యపాన నిషేధం చేశాకే నేను వచ్చి ఓట్లు అడుగుతాను అన్నాడు. మద్యం అన్నది లేకుండా చేశాకే నేను వచ్చి ఓట్లు అడుగుతాను అన్నాడు జగనన్న గారు. అంతేకాదు, ఇదే విషయాన్ని నేను మేనిఫెస్టోలో పెట్టాను. నాకు మేనిఫెస్టోను అంటే బైబిల్తో, ఖురాన్తో, భగవద్గీతతో సమానం అని చెప్పాడు జగనన్న గారు. అలాంటిది మద్యపాన నిషేధం అయిందా? మద్యపాన నిషేధం అవ్వకపోగా ఈరోజు సర్కారే మద్యం అమ్ముతుంది. సర్కారే మద్యం అమ్ముతుంది. ఈరోజు సర్కారు అమ్మిందే కొనాలి. సర్కారు ఏమమ్మితే అదే కొనాలి. సర్కారు ఎంతకమ్మితే అంతకే కొనాలి. ఆఖరికి 25% మన రాష్ట్రంలో కల్తీ లిక్కర్ వల్ల గుండె చెడిపోయి, లివర్ చెడిపోయి చచ్చిపోతున్న వాళ్ళు మిగతా రాష్ట్రాలలో పోలిస్తే మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ. అయినా క్వాలిటీ చెక్స్ ఉన్నాయా? సర్కారే కల్తీ చేసి అమ్ముతుంటే ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? పోనీ ప్రతిపక్షం మాట్లాడుతుందా అంటే ప్రతిపక్షం కూడా మాట్లాడదు. సర్కారు అమ్మిందే కొనాలి. ఏమమ్ముతుంది సర్కారు? బూమ్ బూమ్ అంట, డిఎస్సీ అంట, స్పెషల్ స్టేటస్ అంట, క్యాపిటల్ అంట. మనకు కావాల్సినన్నీ మద్యం షాపులోనే ఉన్నాయి. ఏం చెప్పాలి వీళ్ళకు? అది కూడా క్యాష్ మాత్రమే ఇచ్చి కొనాలట. డిజిటల్ పేమెంట్స్ లేవు. ఎందుకని? ఎందుకంటే ఇది ఒక లిక్కర్ మాఫియా కాబట్టి. ఎవరికి ఎంత అమ్ముతున్నామో ఏది లెక్కలేదు. స్టేట్కి ట్యాక్స్ వస్తుందో లేదో లెక్కలేదు. సెంటర్కి ఎంత ట్యాక్స్ పోతుందో లెక్కలేదు. మొత్తం అంతా డబ్బులు మొత్తం సర్కారు జోబుల్లోకే పోతున్నాయి. మొత్తం అంతా లిక్కర్ మాఫియాగా తయారైంది. ఏం చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోవాలి? సర్కారే ఇంత అన్యాయం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం డేగ కన్నలా కన్ను వేసి కాపలా కుక్కగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్లతో కుమ్మక్కైపోతే ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? పోనీ ప్రతిపక్షం మాట్లాడుతుందా అంటే ప్రతిపక్షం కూడా వాళ్లతోనే కలిసి డివెట్లాడుతుంది కదా. మరి ప్రజలకు ఎవరికి చెప్పుకోవాలి? జియో నంబర్ 3 గురించి, జియో నంబర్ 3 అంటే స్థానికంగా ఉన్న ఉద్యోగాలన్నీ స్థానికులకే రావాలి అని. పోనీ ఆ భద్రత ఉందా ఈరోజు? ఆ భద్రత కూడా లేకపోతే ఇక స్థానికులు, గిరిజనులు ఎక్కడికి పోవాలి? కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు మాటిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక ఈ జియో 3 రద్దు చేస్తాం. మళ్ళీ స్థానికుల ఉద్యోగాలన్నీ స్థానికులకే వచ్చేటట్టు చూస్తాం. ఈరోజు సారీ, జియో 3 రద్దు అయ్యింది. ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లి పోరాటం చేసైనా సరే మళ్ళీ జియో 3 అమలు చేస్తాం. స్థానికులకు వచ్చే ఉద్యోగాలన్నీ స్థానికులకే వచ్చేటట్టు చూస్తాం. అలాగే 1070 కూడా స్థానికులకి రావాల్సిన హక్కులు. వాళ్ళ ప్రాంతాలలో వాళ్ళకే పెద్దపీట వేసే వాళ్ళ హక్కుల గురించి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. మీకు రావాల్సిన హక్కులు మీ తరపున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. మీకు రావాల్సిన హక్కులు మీకు వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన నిలబడుతుందని మరొకసారి మాటిస్తున్నాం. గమనించండి, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన యాక్టులు, చట్టాలు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాల వల్ల వచ్చిన చిక్కులు తప్పితే ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది కాదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక మీ హక్కులను, మీ చట్టాలను మళ్ళీ నిలబెడతామని కాంగ్రెస్ పార్టీ మీకు మాటిస్తుంది. మరొకసారి చెప్తున్నాం, ఈరోజు బీజేపీ పార్టీతో అటు పాలక పక్షమైనా ఇటు ప్రతిపక్షమైనా రెండూ కలిసిపోయాయి.
ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట, ఇద్దరితో డ్యూవెట్లాడుతుంది బీజేపీ పార్టీ. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయిపోయింది మన రాష్ట్రంలో. బీజేపీ పార్టీ ఒక ఎమ్మెల్యేని గెలవలేదు, ఒక ఎంపీని గెలవలేదు మన రాష్ట్రంలో. అయినా కూడా బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది. అయినా కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం బీజేపీ పార్టీ వశమైపోయింది, వశమైపోయింది. ఎందుకని? ఎందుకంటే అటు జగన్ అన్న గారైతేనేమి, ఇటు టీడీపీ చంద్రబాబు గారైతేనేమి, మొత్తం బీజేపీకి బానిసలుగా మారారు. వారు బానిసలుగా మారితే మారారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కుదురుతుందా? కుదురుతుందా? బీజేపీ పార్టీకి బానిసలుగా మారుతారా? ఏమిటి గులాంగిరి అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ గత 10 సంవత్సరాలుగా మనకు ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు. బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, మనకు రాజధాని ఇవ్వలేదు. ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోకపోయినా ఈరోజు జగన్ అన్న గారు, అటు తెలుగుదేశం చంద్రబాబు గారు మొత్తం బీజేపీ చేతిలో గుప్పిట్లో చిక్కుకొని ఉన్నారు. ఇవన్నీ పోవాలి అంటే, ఇది తారుమారు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మనకు మళ్ళీ స్పెషల్ స్టేటస్ వస్తుంది, పోలవరం ఆశ వస్తుంది, మళ్ళీ రాజధాని సాకారం అవుతుంది. ఆలోచన చేయండి అమ్మా, ఇది ఓట్ల సమయం, ఇది ఎలక్షన్ల సమయం. ఎలక్షన్లప్పుడు అన్ని పార్టీలు వాళ్ళు వస్తారు, అధికార పక్షం వస్తుంది, ప్రతిపక్షం వస్తుంది, అందరూ డబ్బులు ఇస్తామంటారు. అంటారా? అంటారా? ఎవరు డబ్బులు ఇస్తామన్నా తీసుకోండి, మీ డబ్బులే. శాండ్ మాఫియా చేసి, బాక్సైట్ మాఫియాతో, లిక్కర్ మాఫియాతో సంపాదించిన డబ్బులే. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రం మీరు ఆలోచించి వేయండి. ఓటు మాత్రం ఎవరికి వేయాలి అన్నది మీ ఆలోచన అయి ఉండాలి. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. మీ బిడ్డల జీవితాలను, వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించే ఆయుధం. అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు ప్రత్యేక హోదా తేగలదు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రత్యేక హోదా తెచ్చే సత్తా ఉన్న పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు, రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు. ఆయన ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి రోజున మొట్టమొదటి ఫైలు ఆంధ్రప్రదేశ్ కు దక్కాల్సిన ప్రత్యేక హోదా ఫైలు మీద సంతకం పెడతాను అని ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ మీ దగ్గరికి. మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, మనకు ప్రత్యేక హోదా వస్తుంది, పోలవరం ప్రాజెక్టు సాధ్యమవుతుంది, రాజధాని సాకారం అవుతుంది, మనకు వచ్చిన వాగ్దానాలలో ప్రతి ఒక్కటి సాకారం చేసుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. బ్రిటిష్ వాళ్ళను సైతం తరిమి కొట్టిన పౌరుషం అల్లూరి సీతారామరాజు గారిది. మీకు మాకు స్ఫూర్తి. ఆ రక్తం ఉంది మీలో, ఆ రక్తం ప్రవహిస్తుంది మీలో. ఎంత పౌరుషం ఉందో వేరే చెప్పనవసరం లేదు. అప్పుడు బ్రిటిషర్ను ఎలాగైతే తరిమి తరిమి కొట్టారో, ఇప్పుడు నియంత పాలకులను కూడా అలాగే మీరు తరిమి తరిమి కొట్టాలి. ప్రజల పక్షాన నిలబడని పాలక పక్షం వద్దు, ప్రజల పక్షాన నిలబడని ప్రతిపక్షం కూడా వద్దు. ప్రజల పక్షాన నిలబడే నాయకుల్ని ఎంచుకోండి. కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. కాంగ్రెస్ పార్టీలోనే రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోనే అంత అద్భుతమైన పథకాలను చేశాడు. కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ, కాంగ్రెస్ పార్టీ మన పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం, కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అభయ హస్తం. మరొకసారి మీ అందరూ ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ